హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, తెలంగాణ ఐసెట్కి సంబంధించి 2021 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనే దానిపైన ఈ వీడియో చేయబోతున్నాను. దీంట్లో చాలా విషయాలు అయితే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐసెట్కి సంబంధించి ఏ అప్డేట్ అయినా ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ రిపోర్ట్, వీటికి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నా. 2021లో కూడా డెఫినెట్గా అంతకంటే మంచి వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి ఏ అప్డేట్ అయినా మీ దగ్గర రావాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ఈ మనకు ఐసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈసారి ఈ నోటిఫికేషన్లో ఒక 2-3 పాయింట్స్ అయితే కొత్తగా ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఫుల్ టైం కానీ, పార్ట్ టైం కానీ, ఈవినింగ్ టైం కానీ డిస్టెన్స్ మోడ్లో మనం డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే ఆ డిగ్రీలు కూడా మేము ఇచ్చిన యూనివర్సిటీ నుంచి మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఆ యూనివర్సిటీస్ ఏంటంటే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, సాతవాన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఓన్లీ 9 యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ఫుల్ టైం కానీ, పార్ట్ టైం కానీ, ఈవినింగ్ టైం కానీ, డిస్టెన్స్ కానీ ఈ డిగ్రీలు అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం యాజ్ పర్ జీవో నంబర్ అని చెప్పేసి వాటికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ మీకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఆ డిగ్రీలు కంప్లీట్ అయి ఉండాలి. దాంతోపాటు మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, మనకు అప్లికేషన్ అనేది 7th నుంచి స్టార్ట్ కాబోతుంది, వితౌట్ లేట్ ఫీ అంటే జూన్ 15th వరకు ఉంది కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అనేది ఉంది. 7th కానీ లేకపోతే 8th రోజు కానీ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలని చెప్పేసి ఒక స్పెషల్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒక డేట్ అయితే గుర్తుపెట్టుకోండి, 7th నుంచి స్టార్ట్ చేస్తే జూన్ 15th వరకు కూడా ఎలాంటి ఫైన్ లేకుండా మనం అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టులో ఉంటుంది. ఆగస్టులో మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషను, ఈ విధంగా మనకు డేట్ వచ్చేసి 19th, 20th. మనకు 2 డేస్ అయితే మనం అంటే షిఫ్ట్ వారీగా, మార్నింగ్ షిఫ్ట్ అని, ఈవినింగ్ షిఫ్ట్ అని, ఈ విధంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్స్ట్యూట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, కోదాడ్, మహబూబ్ నగర్, సిద్దిపేట, నిజామాబాద్, కర్నూలు, విజయవాడ, వరంగల్, తిరుపతి, విశాఖపట్నంలో వీటికి సంబంధించిన సెంటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో మీరు అంటే ఫస్ట్ మనం ఎంత తొందరగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుంటే అంత తొందరగా మనకు అనుకున్న సెంటర్ దొరికే అవకాశాలు ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. అయితే ఐసెట్లో ఈసారి కొత్తగా వచ్చినటువంటి మరి ఈ రూల్ ప్రకారంగా మనమైతే మామూలుగా ఏంటి, ఎక్కడ మనం చదువుకున్నా కూడా లోకల్ కిందకి, నాన్ లోకల్ కిందకి ఈ విధంగా మనం జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా రెగ్యులర్ డిగ్రీ అయితే మట్టుకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. బట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీగా మనం చేసినటువంటి ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేశాను, నేను తెలంగాణ స్టూడెంట్ని. సో తెలంగాణ స్టూడెంట్లో ఓపెన్ యూనివర్సిటీలో నేను చేశాను కాబట్టి ఓపెన్ యూనివర్సిటీ కూడా మన స్టేట్లోనే ఉండాలి, ఆ స్టడీ సర్కిల్ కూడా మన స్టేట్లో ఉండాలి, అలాంటి డిగ్రీలు చెల్లుతాయి అనేది ఆల్రెడీ గతంలో కూడా ఒక వీడియో అయితే చేశాను కాబట్టి ఒకసారి ఇన్షూట్ చేసుకోండి. సో ఐసెట్కి సంబంధించినటువంటి డేట్లు అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ డేట్ల ప్రకారం అప్లై చేసుకో ప్రయత్నం చేయండి. 7th కానీ లేకపోతే 8th రోజు కానీ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనే దానిపైన డెఫినెట్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి ఐసెట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఏ న్యూస్ వచ్చినా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. మరి ఇంత మంచి వీడియో మీ ముందు దాకా నేను తీసుకొని వస్తున్నాను, ఇలాంటి అప్డేట్స్ మీ దాకా తీసుకొని వస్తున్నాను కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది టీఎస్ ఐసెట్ 2021కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.